वेलकम बैक टू फ्लोरा एंड फ्लेवर चैनल मैं टेस्ट अलग स्नैक ऐटमें बिस्कट फ्रेंड्स अभी हेल्दी गोधुम पिंड तो बिस्कट फ्रेंड्स इवी चाला सॉफ्ट चाला टेस्ट चाला स्मूथ क्रिस्पी उठाई फ्रेंड्स नुंप चूपा सॉफ्ट वो एंत क्रिस्पी उन्यो चूँ फ्रेंड्स चला चला बहुत फ्रेंड्स बिस्कट्स अने चाला हेल्दी चाला टेस्ट उठाई फ्रेंड्स सो मरी स्मॉल रिक्वेस्ट फ्रेंड्स इप्पटि वरकु मा चैनल एवरैते सब्सक्राइब चेयलेदो वाळ्ळु प्लीज सब्सक्राइब चेयंडि सो लेट चेयकुंडा इवाल्टि वीडियो स्टार्ट चेसेद्दामा कावाल्सिन पदार्थालु गोधुम पिंडि 1½ कप तीसुकोवालि शुगर पौडर 1/2 कप तीसुकोवालि आयिल् वंटन उंदनि तीसुकोवालि फ्रेंड्स अदि कूडा 1/2 कप तीसुकोवालि कोद्दिगा यालकुल पोडि కొద్దిగా ఉప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో షుగర్ పౌడర్ ని వేసుకోవాలి షుగర్ పౌడర్ ని వేసుకున్న తర్వాత ఇందులో వంట నూనెను వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ లో షుగర్ పౌడర్ అనేది మొత్తంగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ గోధుమ పిండిని వేసుకుందాము ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ 1/2 కప్ గోధుమ పిండి తీసుకుంటే నాకు ఈ విధంగా వచ్చింది ఇది చపాతీ పిండిలాగా గట్టిగా అవ్వాలి ఫ్రెండ్స్ అందుకోసం మనం ఇంకొక 1 కప్ గోధుమ పిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం అంటే ఆ టెక్స్చర్ ని చూసుకొని వేసుకోవాలి నేను కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటాను చూడండి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా ఈ విధంగా స్పూన్ తో వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి విధంగా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా ఇందులో ఏ మాత్రం నీళ్ళని యూస్ చేయకూడదు ఫ్రెండ్స్ ఓన్లీ మనం తీసుకున్న ఆయిల్ తోనే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి మనం ఏ మాత్రం నీళ్ళని మాత్రం యూస్ చేయదు ఫ్రెండ్స్ ఆయిల్ తోనే కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా యాలకుల పొడి ఉప్పు కలిసిపోయే విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు మరీ పల్చన అయితే గనుక కొద్దిగా పిండిని గోధుమ పిండిని వేసుకొని బాగా కలుపుకోండి మీకు మరీ గట్టిగా అనిపిస్తే గనుక కొద్దిగా నూనెని వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇడ్లీ పాత్రలోని ఒక ప్లేట్ ని తీసుకొని దానికి ఈ నాలుగిటికి కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకుందాము ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇది కింద ప్లేట్ ని వేయద్దు కింద ప్లేట్ లో బిస్కెట్స్ ని పెట్టద్దు ఫ్రెండ్స్ సెకండ్ ప్లేట్ ఉంటుంది కదా లాస్ట్ నుంచి సెకండ్ ప్లేట్ ఆ ప్లేట్ ని మనం ఇందులో పెట్టుకుందాము ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో చిన్న ముద్దను తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా రౌండ్ గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మీకు ఇష్టమొచ్చిన డిజైన్ ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి గరిట ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒకటి జాలి గరిట ఉంటుంది కదా ఈ జాలి గరిటను తీసుకొని మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా దీని మీద పెట్టుకోవాలి దీని మీద ఈ విధంగా పెట్టి ఒకసారి ప్రెస్ చేయాలి నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు
చేసిన తర్వాత ఒకసారి తీసుకోండి, ఇలా తిప్పేయండి. తిప్పేస్తే చూడండి మనకి ఈ విధంగా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇందాక తయారు చేసుకున్న దాంట్లో మనం ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి పెట్టాం కదా ఫ్రెండ్స్, దాంట్లో పెట్టుకోవాలి ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, పిండిని అంతా కూడా ఈ విధంగా రౌండ్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా గరిట ఉంటుంది కదా ఫ్రెండ్స్, మళ్ళీ గరిట మీద వేసి ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి. మరీ గట్టిగా అవద్దు ఫ్రెండ్స్, ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసి తీసేయండి. చూడండి చక్కని డిజైన్ వస్తుంది మనకి. మీకు ఇంకేమన్నా వేరే డిజైన్స్ కావాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం ఇందాక చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఈ విధంగా కింద అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ నూనెని. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఇంకో ఉండను తీసుకోవాలి. తీసుకొని దీన్ని కూడా ఒత్తుకోవాలి. మీరు పెద్ద బిస్కెట్స్ కావాలనుకుంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు వేరే డిజైన్ ఏమైనా కావాలంటే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇదే డిజైన్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా పెట్టి ప్రెస్ చేయండి. దీని మీద విధంగా ప్రెస్ చేసి తీసేయండి, చక్కగా డిజైన్ వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకో పిండి మిశ్రమాన్ని తీసుకుందాము. ఇంకో ఉండని తీసుకొని ఒత్తుకుందాము. ఇదే విధంగా ఏమాత్రం క్రాక్స్ రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్, పగుళ్ళు రాకుండా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రౌండ్గా బిస్కెట్ లాగా. మీకు రౌండ్ షేప్ అక్కర్లేదు అనుకుంటే వేరే షేప్ చేసుకోండి, అంటే ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ అలా చేసుకోండి. ఇప్పుడు ఇంకో డిజైన్ చేద్దాం ఫ్రెండ్స్. మనం స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ని తీసుకొని మనకి ఈ విధంగా అంటే గుడ్డే బిస్కెట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ విధంగా కట్ చేసినట్టు ఈ విధంగా అంటే మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా అనుకుంటే మనకి డిజైన్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి డిజైన్ వచ్చేసింది గుడ్డే బిస్కెట్ లాగా. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇదే విధంగా మనం ఇంకో స్టాండ్ని ఇందులో పెట్టుకుందాము. పెట్టుకొని దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందాం మళ్ళీ ఈ నాలుగిటికి. కింద ప్లేట్ మాత్రం పెట్టద్దు ఫ్రెండ్స్, మీరు మాడిపోతాయి. సో మళ్ళీ ఇంకో ఉండను తీసుకోవాలి. ఈ అన్నిటినీ కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మనం చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకో ఉండను తీసుకుందాము. ఇంకో ఉండను తీసుకొని ఇందాక ప్రెస్ చేసుకున్నట్టే ప్రెస్ చేసుకుందాము ఈ విధంగా. మరీ లావుగా చేయద్దు ఫ్రెండ్స్, అలానే మామూలు మరీ సన్నగాను చేయొద్దు, మీడియంగా చేసుకోండి. ఇప్పుడు ఇంకో డిజైన్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఫోర్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఫోర్క్తో ఈ విధంగా మనకి ప్రెస్ చేస్తే చక్కగా డిజైన్ వచ్చేస్తుంది. ఈ విధంగా హోల్స్ లాగా, ఈ విధంగా సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ విధంగా వస్తుంది డిజైన్ అనేది మనకి. మీకు ఈ మూడిట్లో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చేసుకోండి, లేదు మీకు వేరే డిజైన్స్ కావాలంటే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా 3 డిజైన్స్తో చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకుందాము. ఇడ్లీ పాత్రలో ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నింటి విధంగా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవాలి మనం. అందుకోసం స్టవ్ని ఆన్ చేయాలి. ఆన్ చేసి దీనిపైన ఇడ్లీ పాత్రని పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసుకున్న బిస్కెట్స్ని పెట్టుకుందాము. పెట్టుకొని దానిపైన మూత పెట్టేసి 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 40 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి బిస్కెట్స్ అన్నిటినీ బయట పెట్టుకొని చల్లారనివ్వాలి.
సో చూడండి ఫ్రెండ్స్ బిస్కెట్స్ అన్ని చల్లారిపోయాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చాయి ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో నుంచి బయటికి తీసుకుందాము మనం ఆయిల్ రాసాం కాబట్టి ఏ మతుక్కోకనే చక్కగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వెనకాల కూడా ఏ మాలేదు చక్కగా వచ్చేసింది ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి తీసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేను అన్నిటిని ప్లేట్ లోకి తీసేసుకున్నాను చాలా చాలా టేస్టీగా చాలా హెల్తీ ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్ గా వచ్చాయో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ బిస్కెట్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బిస్కెట్స్ ని అలాగే ఎలా వచ్చాయో కూడా మాకు కామెంట్ రూపంలో చెప్పండి థాంక్స్ ఫర్ వాచింగ్